నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అరాచక పాలనను తరిమి కొట్టేందుకు గాంధీ మళ్లీ పుట్టాలి. టీడీపీ సోళ్లూరుపేట ఇన్ఛార్జ్ నెలల సుబ్రహ్మణ్యం, రఘునాథ్ రెడ్డి. ఆడారులో మెడికోవర్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు. రోగులను పరీక్షించి మెరుగైన వైద్యం అందచేత. నంజాలలో గరిక నీటితో స్వామివారికి అభిషేకం. స్వామివారి ఆశీస్సులతో భక్తులకు శుభాలు కలుగుతాయని అర్చకులు వెల్లడి. బద్వేలు అర్బన్ సీఐ కె రామచంద్ర కౌన్సిలింగ్ నిర్వహణ. గుట్కా విక్రయిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. మోపిదేవిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ కుటుంబ సమేతంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న వైణవ. సత్యం అహింస మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన జాతిపిత మహాత్మా గాంధీ 74వ వర్ధంతి సందర్భంగా నాయుడుపేట ఎన్యుడిఏ పార్కున గల మహాత్మా గాంధీ విగ్రహానికి మాజీ పార్లమెంట్ సభ్యులు సోళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, మాజీ ఎన్యుడిఏ డైరెక్టర్ గోడూరు రఘునాథ్ రెడ్డి, నాయుడుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, తెల్లదొరలను అహింసతో దేశం నుంచి తరిమికొట్టిన గాంధీ నల్లదొరల పరిపాలన తరిమికొట్టేందుకు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పుట్టాలని, బీహార్ రాష్ట్రంలో లాగా హరిజనులపైన చెప్పులతో దాడి చేయడం బానిసలుగా మార్చడం కోసం ఏ విధంగానైనా దళితులను గొంతునొక్కే అందుకు ఈ ప్రభుత్వం వంటం చేస్తుందని, ప్రతి దళితుల్ని ఘనంగా చేస్తుందని, అందుకే రాష్ట్రంలో గాంధీ మళ్లీ పుట్టి నల్లదొరల పరిపాలన తరిమికొట్టి సస్యశ్యామలమైన స్వరాజ్యం స్థాపించాలని కోరారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే నల్లదొరలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, బలహీన వర్గాల వారిని హింసిస్తూ, అరాచకాలు చేస్తూ, మహిళల మీద దౌర్జన్యం చేస్తూ, బ్రిటిష్ వారిని మించిపోయినారు ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులు. అందుకే ఓ బాపూజీ మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో జన్మించు, ఆంధ్ర రాష్ట్రం యొక్క పరిస్థితి చూడు, తెల్లవాళ్ళని ఏ విధంగా అయితే శాంతియుతంగా ఎళ్ళగొట్టావో ఈ నల్లదొరలను కూడా అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎళ్ళగొట్టేదానికి గాంధీ గారు మళ్ళీ ఒకసారి పుట్టాలని చెప్పని కోరుకుంటున్నాను. భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉంటాయి, బీహార్ను మించిపోయింది. మనమంతా అప్పుడు చదువుకునేటప్పుడు చిన్నప్పుడు బీహార్ అరాచకాలకి నాంది, అరాచకాలకి పరాకాష్ట, అక్కడంతా జంగిల్ రాజ్యం ఉంటుంది కానీ ప్రజాస్వామ్యం అనేది ఉండదని చెప్పని తెలియజేశారు. ఈరోజు బీహార్ని మించిపోయింది, యూపీని మించిపోయింది, మరి ఉత్తర భారతదేశాన్ని మించిపోయి ఆంధ్ర రాష్ట్రం ఒక జంగిల్ రాజ్యం పరిపాలిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా అరాచకాలు, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, బలహీన వర్గాల మీద దౌర్జన్యాలు, హరిజనుల మీద దౌర్జన్యాలు. మరి అదేవిధంగా ఎవరైనా రైతులు ఏదైనా మాకు కావాలంటే వాళ్ళని చెప్పులతో కొట్టేసుకో. ఇది వైఎస్ఆర్ పార్టీకే చెల్లింది. అందుకే ఓ బాపూజీ మళ్ళీ జన్మించు, ఈ యొక్క నల్లదొరలని తరిమికొట్టేదానికి మీరే రావాలని చెప్పని ఈ సభాముఖంగా ఆయన కోరుకుంటా ఉన్నాను. నెల్లూరు జిల్లా జలదంకి మండల పరిధిలోని కావల నుంచి ఉదయగిరి వెళ్లే ఉదయగిరి రోడ్లో జలదంకి సమీప యూటర్న్ పెట్రోల్ బంక్ వద్ద తరచూ వారానికి రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకునేవి. కానీ ఇప్పుడు ఎలాంటి ప్రమాదం జరిగేదానికి అవకాశం లేకుండా ప్రమాద హెచ్చరిక బోర్డులు భారీ స్థాయిలో వాహనదారులకు అర్థమయ్యే విధంగా ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేశారు ఎస్ఐ వీరప్రతాప్. జలదంకి పోలీస్ స్టేషన్లో బాధ్యతలు తీసుకున్న తక్షణమే ముందుగా తీసుకున్న ప్రమాద నివారణ నిర్ణయంపై జలదంకి ప్రాంత ప్రజలతో పాటు ఉదయగిరి రోడ్లో ప్రయాణించే వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తూ ఎస్ఐ వీరప్రతాప్పై అభినందనల వర్షం కురిపించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం ఆడారు గ్రామ పంచాయతీలో మెడికోవర్ హాస్పిటల్స్ వైజాగ్ వారు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రముఖ వైద్యుడు డాక్టర్ సతీష్ వైద్యము, అధ్యాయ పరీక్షలు, బీపీ, షుగర్ మొదలగు రోగులను పరీక్షించి మెరుగైన వైద్యం అందించారు, మెరుగైన మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సతీష్, హాస్పిటల్ సిబ్బంది, పంచాయతీ సర్పంచ్ టి దిబ్బన్న, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అమ్మా
ఐఎఫ్టీయు జిల్లా ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ ఆర్థిక మంత్రి డోన్ నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లా నుంచి నంద్యాల జిల్లాలోకి ఎందుకు కలుపుతున్నారో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. గతంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కర్నూలు పార్లమెంట్ నుంచి నంద్యాల పార్లమెంట్లో కలిపి ఇక్కడ ప్రజలను అభివృద్ధి చెందకుండగా రాజకీయ ఆటంకాలు ఎదుర్కొంటూ డోన్ నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. డోన్ ఇండస్ట్రియల్ ఏరియా ఎంతో అభివృద్ధి చెంది డెవలప్మెంట్ కావాల్సిన ఏరియా. ఇక్కడ డోన్ నియోజకవర్గంలోని ప్యాపిల్ డోన్ ఎన్నో ఖనిజ సంపదలు ఉన్నా ఇక్కడ ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. ఎలక్షన్లకు ముందు మాత్రం రాజకీయ పార్టీలు డోన్ నిరుద్యోగ సమస్య తీర్చడానికి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ హామీలను నెరవేర్చేవారు ఎవరూ లేరు. వీటన్నిటికీ మూల కారణం ఏమిటంటే స్థానికంగా డోన్ ప్యాపిలి మండలాల నుంచి స్థానిక రాజకీయ నాయకులు లేనందువల్లనే. ఇక్కడ రైతుల సమస్యలపై ప్రజలు విద్యార్థులను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. డోన్ నియోజకవర్గంలో దాదాపుగా 1500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్న కళ్ళు కనపడని గుడ్డివాళ్లగా టీడీపీ పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధర్మారం సుబ్బారెడ్డి కొందరు టీడీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని వైసీపీ పార్టీకి చెందిన నాయకులు ఆరోపించారు. కొన్నేళ్ల చరిత్ర కలిగిన డోన్ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఎంతోమంది నాయకులు, డోన్ను పరిపాలించిన మంత్రులు, రాజకీయ మేధావులు చేయని అభివృద్ధి పనులను చేసి చూపించిన ఘనత డోన్ పట్టణ ఎమ్మెల్యే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డికి చెందుతుందని వైసీపీ నాయకులు కొనియాడారు. డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మారం సుబ్బారెడ్డి గురించి మాట్లాడుతూ తన సొంత ఊరికి ఏమీ అభివృద్ధి చేయలేని ఆయన నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన సొంత ఊరిలో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, సెల్ టవర్ను వారి ఊరి మీదుగా జలదుర్గానికి డబుల్ రోడ్ వేయించిన ఘనత కూడా ఆర్థిక శాఖ మంత్రికి దక్కుతుందని, అలాగే పట్టణంలో వివిధ రకాల పార్కులు, పట్టణం నడిపొడ్డున కూరగాయల మార్కెట్, 100 పడకల ఆసుపత్రి, 1000000 రూపాయలతో కొత్తకోట దగ్గర నిర్మిస్తున్న ఆధునీకరణమైన హై స్కూల్, ఈ నియోజకవర్గంలో 1000000000తో నిర్మిస్తున్న డబుల్ రోడ్ నిర్మాణం, వివిధ అభివృద్ధి పనుల గురించి అభివృద్ధి పనులపై మీరు చేసిన బహిరంగ చర్చకు ఎప్పుడూ సిద్ధమే అని టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు. ఈ రెండు ఉన్నందుకు దాదాపు జిల్లా హెడ్క్వార్టర్కు పోయేది చాలా తక్కువైతుంది. ప్రతి ఒక్కరికి డోన్లోనే 80-90% పనులు ఇక్కడే పూర్తవుతాయని
బుగ్గన రాజేంద్ర గారు ఆశించి ఎంతో కష్టపడి శ్రమ చేసుకొని ఎంతో సొంత నిధులతో సొంతంగా ఫైల్ కట్టుకొని తిరిగి ఇవి సాధించుకున్నాడు. కానీ గత పాలకులు కోర్టు దగ్గరికి వచ్చినప్పుడు కానీ ఎలక్షన్లకు అడ్వకేట్లతో కూర్చుంటారు, మాట్లాడతారు, మేము మీకు సపోర్ట్ తీసుకొస్తాము, మేము ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకొని రాలేదు. పెయింటూరి సొంత ఈ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక మినిస్టర్గా పనిచేస్తూ పచ్చికొండ నియోజకవర్గానికి రెవెన్యూ తీసుకుపోతాడు అనేది వార్తలు తీసుకుని వచ్చినాయి. కానీ డోన్ మాత్రము ఎవరూ పట్టించుకోలేదు. మనకి ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతి త్వరలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గమనించండి, పల్లెలకు కూడా ఎక్కడ కావాల్సింది అక్కడ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈరోజు రాయచెరువు రోడ్డు ఈ కార్యక్రమం జరిగింది. పలవరికి ప్రజల్లో అపోహలు ఉన్నాయి. జిల్లా విభజించిన తర్వాత డోన్లో అభివృద్ధి కొనసాగుతుందా లేదా బ్రేక్ పడుతుందా అనే ఒక అపోహలు ఉన్నాయి. ప్రజలకు తెలిసేది ఏమంటే చెప్పేది ఏమంటే మిత్రులు మీకు అందరూ తెలుసు, పెద్దలు చెప్తుంటారు ముట్టించేవారు మనవాడైతే చివరి బంధులో కూర్చున్నా మనకు ఏం కావాలంటే అవి ఉంటాయి, ఎంత కావాలంటే అవి ఉంటాయి. దానికి ఉదాహరణే రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల కోసం సుదీర్ఘంగా అంటే ప్రతి నిమిషము రాష్ట్ర భవిష్యత్తు కోసం జగన్ గారితో కలిసి జగన్ గారి ఆశీస్సులతో పనిచేసినటువంటి గౌరవ ఆర్థిక శాఖ మంత్రి వరుణ బుగ్గన రాజేందర్ గారు గత దేశంలో టాప్ 10 నాయకులు రాష్ట్రంలో టాప్ 10 నాయకులు ఉన్నా కూడా డోన్ రెవెన్యూ డివిజన్ గా చేసిన ఘనత ఒక బుగ్గన రాజారెడ్డి గారికి దక్కిందని చెప్పి సభాముఖంగా మేమందరం తెలుపుతూ అందరం కూడా సీఎం గారికి అదే విధంగా మన మంత్రివర్గ బుగ్గన రాజనాథ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకునేటువంటి మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని కోమటిపల్లి కాలనీలో అర్ధరాత్రి సమయంలో ప్రమాదవశాత్తు బైండ్ల నాగేష్ అనే వ్యక్తికి చెందిన నివాస పోలి గుడిసెలో మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా చేరుకున్న కుటుంబ సభ్యులు ఇంటి నుండి బయటకు వచ్చారు. ఈ ప్రమాదంలో 100,000 రూపాయల నగదుతో పాటు విలువైన పత్రాలు, నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి కట్టుకునే బట్టలతో సహా పూర్తిగా కాలిబూడిదయ్యాయి. అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగడంతో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈరోజు వెల్దుర్తి గ్రామంలో మరియు కోమటిపల్లె మన అర్జునవాడ ఎస్సీ కాలనీల మరి బైండ్ల అర్జున్ అనే వ్యక్తిది పూరి గుడిసె మొత్తం దగ్ధమైపోయింది. కట్టుబట్టలతో బయటపడ్డరు, ప్రాణాలతో బయటపడ్డరు. మరి గుడిసెలో ఉన్న సామాన్లు మరి వాళ్ళు ఇల్లు కట్టుకుందామని చెప్పేసి డబ్బులు 100,000 రూపాయల దాకా తీసుకొచ్చుకున్నారు. మరి ఆ డబ్బులు కూడా కాలిపోయినాయి. మరియు అట్లాగే బంగారం పోయింది, వెండి పోయింది. మరియు లోపల ఉన్న ఫ్రిడ్జ్ కానీ ఫ్యాన్లు కానీ సర్టిఫికెట్స్, పిల్లలు చదువుకున్న సర్టిఫికెట్లు, పట్టా సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా ఖాళీ బూడిదైపోయినాయి. కావున ప్రభుత్వం తక్షణమే స్పందించి మరి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇమీడియట్లీగా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరియు అట్లాగే ప్రభుత్వం వాళ్ళను ఆదుకొని మరి ఆర్థికంగా కూడా ఆదుకొని సాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మరి పిల్లల భవిష్యత్తు, వాళ్ళు ఐటీఐ చేశారు, డిగ్రీలు చేశారు, వాళ్ళకు కూడా తక్షణమే వాళ్ళ సర్టిఫికెట్లు మరియు మళ్ళీ ఇప్పించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మేము కూడా మాకు తోచిన సాయం మేము కూడా చేస్తామని చెప్పేసి నేను తెలుపుతున్నాను. కర్నూలు జిల్లా నంద్యాల స్థానిక పట్టణంలోని అమ్మవారి శాలలోని నగరేశ్వర స్వామివారి ఆలయంలో పుష్యమాసం సందర్భంగా వాసవి మహిళా మండలి గరిక నీటితో స్వామివారికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు వందలాది మంది పాల్గొని పూజలు ఘనంగా నిర్వహించారు. గుడి ప్రధాన అర్చకులు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో సంతాన ప్రాప్తి, దోషాలు మరియు భక్తులకు శుభవార్తలు వింటారని ఆయన తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ
అనంతపురం జిల్లాలో నాలుగో రోజు రిలే నిరాహార దీక్షలో అనంతపురం జిల్లా ఏపీ పీఈటీ అండ్ ఎస్ఏపీఈ అసోసియేషన్ అధ్యక్షులు మురార్జీ యాదవ్, కార్యదర్శి కుమార్ రాజా, మహిళా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రమేష్ బాబు, సిరాజుద్దీన్, శివ, శరణప్ప, ప్రతి ఒక్క వ్యాయామ ఉపాధ్యాయుడు, పిఆర్సీ గోవింద, హెచ్ఆర్య గోవింద, సిపిఎస్ గోవింద గోవింద అనుకుంటూ ర్యాలీలో పాల్గొన్నారు. విజయవాడ నగరంలో టీడీపీ నాయకుడు వినోద్ జైన్ వేధింపులు భరించలేక 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన యావత్ రాష్ట్రాన్ని, మహిళా లోకాన్ని కలిచివేసిందని, టీడీపీ కిరాతకుడు ఘాతకానికి నిరసనగా నేడు నంద్యాల శాసనసభ్యులు శిల్ప రామచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలో మహిళలు శాంతి ర్యాలీలు, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, మహిళా భద్రత కోసం దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రత్యేక చట్టాలను, పాలసీలను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, మహిళలకు అండగా ఉంటూ భరోసా కల్పించడం జరుగుతుందని, టీడీపీ నాయకుడి కిరాతకాన్ని రాష్ట్ర మహిళలందరూ ఖండిస్తున్నామని, టీడీపీ మహిళ అనిత గతంలో మహిళలపై ఎవరైనా వేధింపులు గురిచేస్తే నాలుకలు కోస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు టీడీపీ నాయకుల నాలుకలను ఎవరు కోస్తారని, ఇంతటి ఘాతకానికి పాల్పడిన టీడీపీ నాయకుడు వినోద్ జైన్ ఉరి తీయాలని, మరోసారి ఎవరైనా మహిళలను వేధించాలనే ఆలోచన వస్తే వారికి దిశ చట్టం ప్రకారం కఠినాతి కఠినంగా శిక్షించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహిళలందరూ తలదించుకున్న పరిస్థితిని టీడీపీ నాయకులు కల్పించారు. ఒక మహిళ మైనర్పై ఒక టీడీపీ నాయకుడు అఘాయిత్యం చేయడం అనేది, ఆ పార్టీ అనేది ఏ విధంగా స్పందించాలి అనేది వాళ్ళకే ఉద్దేశిస్తున్నాము. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల అభ్యున్నతికి ఎంతో పాటుపడుతూ ప్రతి ఒక్క స్థానంలో మహిళలకు 50% సీట్లను కేటాయిస్తూ ప్రజలను, మహిళలను ముందుకు నడిపిస్తూ, తను వెనుక ఉండి మహిళలను ముందుకు ప్రోత్సహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో
ఈ టీడీపీ నాయకులు ఈ విధంగా ప్రవర్తించడం మహిళలపై ఇలాంటి అఘాయిత్యాలు చేస్తూ ఉండే చిత్రంనాయుడు ఏ విధంగా స్పందించాలి అనేది ఆయన విజ్ఞప్తికి వదిలేస్తున్నాము. మహిళలను ఏ విధంగా అయితే ఎవరైతే ముందు పూడతారో ఎవరైతే ముందు మహిళను గౌరవిస్తారో ఆ ప్రభుత్వం మహిళలు ముందు చేయబట్టి నడిపిస్తారు. మహిళలకు ఇచ్చే గౌరవాన్ని బట్టి ఆ ప్రభుత్వం ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది. మహిళ అనేది మామూలు విషయం కాదు, ఒక మహిళ కుటుంబాన్ని నడిపిస్తుంది, ఒక మహిళ దేశాన్ని నడిపిస్తుంది. అలాంటి మహిళలకు ఇచ్చే గౌరవాన్ని మన సీఎం హరిచందన్ మోహన్ రెడ్డి గారు ఎంతో ఎంతో గొప్పగా మహిళను గౌరవిస్తూ వారికి వారిని ముందుకు నడిపిస్తా ఉంటే ఈ టీడీపీ నాయకులను విజయ జయను ఈ విధంగా మహిళ ఒక మైనర్ బాలికపై ఈ విధంగా ప్రవర్తించడం తనను వేధింపు గురి చేయడం ఆమె చావుకు కారణం అయినటువంటి ఈ విజయ్ జైన్ ఏ విధంగా సమాధానం చెప్తాడు, ఆ కుటుంబానికి ఏ విధంగా ఇస్తాడు, ఆ కుటుంబంలో ఆ బాలికను తిరిగి తేగలడా, ఒక బాలికను ఈ విధంగా చేయడం అనేది తన కుటుంబాన్ని ఎంత బాధిస్తున్నదని ఒక్కసారి ఆలోచించలేరా. ఈ విధంగా చేయడం వల్ల టీడీపీ నాయకురాలు వనిత గారు అనిత గారు ఎన్నోసార్లు నాలుకలు కట్ చేస్తాను వైసీపీ నాయకులు అని మాట్లాడారు. ఈ విధంగా ఏమని స్పందిస్తారు ఈ చర్యపై మీరే తీర్మానం చేసుకోవాల్సిందో తెలియజేస్తున్నాం. ఈ చనిపోయినటువంటి ఈ బాలికకు మేము మా నందల ప్రజల తరఫున మా శిల్పమోహన్ రెడ్డి గారి తనయుడు శిల్ప రవీంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు అమ్మాయి కోసం క్యాండిల్ ర్యాలీ చేస్తూ ఉన్నాం. ఆమె ఏ లోకంలో ఉన్నా ఇలాంటి ఘటన ఇంకోసారి జరగకుండా ఆ అమ్మాయికి శాంతి కలగాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం మండల కేంద్రం రంగంపేట జీ దొంతమూరు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ గౌరవ సభ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లమేలు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం పార్టీ నాయకులు బలోపేతాన్ని కృషి చేయాలని, వైకాపా పార్టీ ఎన్ని అక్రమ కేసులు బనాయించినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. రంగంపేట మండలంలో అధికార పార్టీ పలు అక్రమాలకు పాల్పడినట్లు మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన గౌరవ సభలు ఏర్పాటు చేసి, గౌరవ సభ అంటే ప్రజా సమస్యల చర్చా వేదికగా ఈ గౌరవ సభను మార్చడం జరిగింది. ప్రజా సమస్యలను చర్చించడం, ప్రజలు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో ఆ సమస్యలను చర్చించి వాటి పరిష్కారాలు కనుక్కోవడం, అదేవిధంగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరినీ సమీకరించి ఇవాళ ప్రభుత్వం సాగిస్తున్న అవినీతి పరిపాలన, అసమర్థ పరిపాలన, అరాచక పరిపాలన పైన పోరాటం చేయడం ఏ విధంగా అనే దానికోసం చర్చించడం కోసం ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు రంగంపేట మండలం రంగంపేట దొంతమూరు గ్రామాల్లో ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశాల్లో కార్యకర్తలతో సమావేశమై పోరాటం ఏ విధంగా చేయాలనేది చర్చించడంతో పాటు ప్రజా సమస్యలను చర్చించి ఇవాళ ఉద్యోగులు అసంతృప్తి ఉన్నారు, రైతాంగం అసంతృప్తి ఉన్నారు, పేద బడుగు బలహీన వర్గాలు అసంతృప్తి ఉన్నారు, దళితులు అసంతృప్తి ఉన్నారు, మహిళలు అసంతృప్తి ఉన్నారు, అన్ని వర్గాల వారికి ఈ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉంది. ప్రధానంగా రైతుల విషయంలో తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. ఇవాళ ఎరువులు దొరకని పరిస్థితి వచ్చింది. ఇవాళ గోదావరి నీరు సంపూర్ణంగా ఇవ్వలేని పరిస్థితి ఇవాళ ప్రభుత్వం. మరి మరోపక్క ధాన్యం కొనుగోలు చేసి 21 రోజుల్లో డబ్బు చెల్లిస్తామని చెప్పి ఇవాళ వరకు డబ్బు చెల్లించలేని పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వం మరలా తిరిగి ధాన్యాన్ని రైతులకు ఇచ్చేయండి అని చెప్పే పరిస్థితి దుర్మార్గమైన పరిస్థితి. ఇవన్నిటిపైన పోరాటం చేయాలని ఇవాళ సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాల్లో ఆ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త చురుగ్గా పనిచేసి ఇక్కడ సమస్యలపైన పోరాటం చేయాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కలియుగ సీతగా పేరుగాంచిన సినీ నటి అంజలి దేవర్ధంతిని పెద్దాపురం పట్టణంలో గోళ్ల బాబ్చి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పెద్దాపురం పట్టణంలో పాత బస్టాండ్ వద్ద ఉన్న అంజలిదేవి విగ్రహానికి ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలు దొరబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే సాయి గారు పెద్దలందరూ కూడా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా మన గోళ్ల బాబు గారు గోళ్ల విజయలక్ష్మి గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఈమెకి నివాళులు అర్పిస్తూ అంజలి దేవి గారికి దొరబాబు గారి చేతుల మీదుగా పూలమాలతో అనుగ్రహించాల్సి కోరుతున్నాం. కొనసాగించాం. అయితే ఇప్పుడు మన గోళ బాబీ గారు గోళ్ల విజయలక్ష్మి గారు నాకు చెప్పినటువంటి మాట ఏంటంటే పాత ఫౌండేషన్ దాన్ని కమిటీ సభ్యులందరినీ కూడా రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ప్రణాళిక సిద్ధమవుతుంది.
మళ్ళీ పెట్టబోయేటువంటి అంజలి ఫౌండేషన్ కి గౌరవ సలహాదారుగా గవర్నర్ దొరబాబు గారిని మేమందరం కలిపి నియమించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఫౌండేషన్ కమిటీ స్టీరింగ్ కమిటీ అధ్యక్షులుగా నెక్కంటి సాయి ప్రసాద్ గారిని కూడా మనం ఇందులో చేర్చుకోవడం జరుగుతుంది. మా కమిటీ అందరూ కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పటిదాకా ఫౌండేషన్ ముందుకి తీసుకెళ్ళకపోయాం. ఇక్కడి నుంచైనా కూడా దొరబాబు గారు, మా నెక్కంటి సాయి గారు, అనగా సుబ్రహ్మణ్యేశ్వర గారు, అలాగే మీరు వెనకాల ఉన్నటువంటి గౌరవ సభ్యులు, అంజలిదేవి గారి అభిమానులు అందరూ కూడా కలిసి ఫౌండేషన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకుంటారని కోరుతున్నాం. అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవ సభ్యులు కౌన్సిలర్లందరికీ పేరు పేరున, అలాగే విలేకరులకు, పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు, అంజలిదేవి గారి అభిమానులకు కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే శ్రీనివాస యాదవ్ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. అలాగే నరేష్ గారికి, అలాగే నమస్కారం. ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు అంజలిదేవి ఫౌండేషన్ సభ్యులందరికీ, మరి ముఖ్యంగా బాబీకి, కౌన్సిలర్ విజయలక్ష్మి గారికి, అలాగే సత్యబాబుకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు నాతో పాటు వచ్చేసినటువంటి నాయకులందరూ కూడా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కొంతమంది రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారని, అలాంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని రాయచోటి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. నాలుగు జాతీయ రహదారి కేంద్రంగా ఉన్న ప్రాంతం కాబట్టి సెలెక్ట్ కమిటీ వారు రాయచోటిని అన్నమయ్య జిల్లాగా ప్రకటించడం జరిగిందని, దీంట్లో ఏ రాజకీయ ప్రలోభాలు లేవని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు కావాలని ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, కానీ ఒకవేళ సెలెక్ట్ కమిటీ రాజంపేటలో జిల్లాగా ప్రకటించినా మేము మనస్ఫూర్తిగా స్వాగతించేవారమని ఆయన తెలిపారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేయడానికి తనకు మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి, ఎంపీ మిథున్ రెడ్డిలకు శ్రీకాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మదనపల్లెకు ఇక్కడ నుంచి కనెక్టివిటీ నేషనల్ హైవే కూడా ఉంది. ఒక గంటలో మదనపల్లె చేరేదానికి నేషనల్ హైవే ఫెసిలిటీ ఉంది. ఇలాగ అన్ని ప్రాంతాలకు, పీలేరుకి అయితే 40-45 నిమిషాల్లో పోయేటువంటి నేషనల్ హైవే, అన్ని ప్రాంతాలను చూసుకొని ప్రాంతాలకు అన్నిటికీ సౌలభ్యాలు, అన్ని సౌకర్యాలన్నీ చూసిన తర్వాతనే డిసైడ్ చేసిన దాన్ని రాజకీయ కోణంలో చూడకూడదు. ఆ పరిస్థితులు కానీ ఈరోజు మేము ఇవ్వం మీ డేటా, మీరే పబ్లిక్ అండ్ హెల్త్ తో గానీ ఏ డిపార్ట్మెంట్ కైనా వెళ్లి రాయచూట్లో ప్రస్తున్నటువంటి నీటి లభ్యత ఎంత, భవిష్యత్తులో ఇప్పుడు జరుగుతున్న పనుల కారణంగా ఎంత నీరు వస్తుంది, ఏ రకంగా భవిష్యత్తులో 3-4 లక్షల జనాభా చేరినా కూడా ఏ రకంగా నీరు సరిపోతుంది అన్నది డిపార్ట్మెంటల్ గా మీరు తీసుకుని డేటా తర్వాత మాట్లాడాలి. రాయచూట్లు ఏమున్నాయని ఇస్తారన్నటువంటి మాటలు మాట్లాడటం ప్రాంతవాసులుగా మాకు బాధాకరం. దైవం హేన చేయకండి. రాయచూటి కూడా 1911 ఇది కూడా సబ్ డివిజన్ కార్యాలయం. ఇక్కడ పులివెందుల, కదిరి ప్రాంతాలు ఈ డివిజన్ లోనే ఉన్నటువంటి పరిస్థితులు. మా దురదృష్టకరమో మాకు సరైన రిప్రజెంటేషన్ లేకో సబ్ డివిజన్ ఆఫీస్ కోల్పోవడం జరిగింది. తిరిగి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మాకు ఈ వచ్చినప్పుడు ఎందుకు వ్యక్తిగతంగా మాట్లాడతారు? భారత కార్మిక కేంద్ర సంఘం, టీయుసిఐ అనుబంధ సంఘమైన ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన కమిటీని సంఘం గౌరవ అధ్యక్షులు ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షులుగా చదువుల దేవయ్య, ఉపాధ్యక్షుడిగా నామాల సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా ఆకుల భూమయ్య, సహాయ కార్యదర్శిగా తోట విజయ్, కోశాధికారిగా విలాసాగర్, తిరుపతి కమిటీ సభ్యులుగా కాండ్ల శంకర్, బిల్ల లచ్చన్న, ఆకుల భీమన్న శంకర్, సారంపల్లి అంకుల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం దేవరాజ్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని కార్మికులకు పిలుపునిచ్చారు. నిర్మాణ రంగ కార్మిక వర్గం ఇన్సూరెన్స్ కార్డు తప్పక తీసుకోవాలని, సంఘంలో సభ్యత్వం అందరూ తీసుకోవాలని కార్మికులను ఉద్దేశించి చెప్పారు. అన్నీ
తిరుగు మెడలు ఇవ్వచ్చు. కడప జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు బద్వేలుపట్నంలోని అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో నిషేధిత గుట్కా కేసుల్లో పట్టుబడ్డ వారికి బద్వేలు అర్బన్ సీఏ కె రామచంద్ర కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరోసారి గుట్కా విక్రయిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని అర్బన్ సీఏ రామచంద్ర హెచ్చరికలు జారీ చేశారు. వాళ్ళు తీసుకున్నారాడు పోయినారా బెయిల్కి పంపిస్తున్నారా ఇక్కడ నుంచి ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.